बीजेपी नेता नूपुर शर्मा देश प्रजलकु क्षमापण चेप्पालनी सुप्रीम कोर्ट पेर्कोंदी ओ टीवी चर्चलो महम्मद प्रवक्तपै नूपुर शर्म चेसिन व्याख्यालु विवादास्पदमैन विषयं तेलिसिंदे आ व्याख्याल अनंतरं पलु चोट्ल अल्लर्लु चोटु चेसुकुन्नायि इटीवल उदयपूर्लो ओ टैलर्नु हत्य चेयडानिकि कूडा नूपुर व्याख्याले कारणं अयिते देशव्याप्तंगा तनपै नमोदैन अन्नि एफ्ऐआर्लनु ढिल्लीकि ट्रांस्फर चेयालनि इवाल सुप्रीम कोर्टुलो नूपुर शर्म पिटिशन वेसिंदे ई नेपथ्यंलोने आ पिटिशन्पै अत्युन्नत न्यायस्थानं स्पंदिंचिंदि దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమె ఒక్కరే వ్యక్తిగతంగా బాధ్యురాలని యావ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని కోర్టు తెలిపింది టీవీ చర్చ సమయంలో ఆమెను ఎలా రెచ్చగొట్టారో చూశామని కానీ ఆ తర్వాత ఆమె మాట్లాడిన తీరు ఆందోళనకు దారి తీసిందని నూపుర్ దేశానికి క్షమాపణ చెప్పాలని జస్టిస్ సూర్యకాంత్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని నూపుర్ వేసిన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ఆమెకు బెదిరింపులు వస్తున్నాయా లేక ఆమె సెక్యూరిటీ సమస్యగా మారిందా అని ఆయనను అడిగారు నూపుర్ చేసిన వ్యాఖ్యలు యావత్ దేశ ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చిందని దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆ మహిళ బాధ్యురాలని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు నూపుర్ శర్మ నోరు జారడం వల్ల దేశం అగ్నికాష్టంగా మారినట్లు కోర్టు అభిప్రాయపడింది ఉదయపూర్ ఘటనకు ఆమె మాటలే కారణమని కోర్టు చెప్పింది ఎసిక బీజేపీ నేత నూపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సుప్రీం కోర్టు పేర్కొంది ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే ఆ వ్యాఖ్యల అనంతరం పలు చోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి ఇటీవల ఉదయపూర్లో ఓ టైలర్ను హత్య చేయడానికి కూడా నూపుర్ వ్యాఖ్యలే కారణం అయితే దేశవ్యాప్తంగా తనపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయాలని ఇవాల సుప్రీం కోర్టులో నూపుర్ శర్మ పిటిషన్ వేసింది ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమె ఒక్కరే వ్యక్తిగతంగా బాధ్యురాలని యావత్ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని కోర్టు తెలిపింది టీవీ చర్చ సమయంలో ఆమెను ఎలా రెచ్చగొట్టారో చూశామని కానీ ఆ తర్వాత ఆమె మాట్లాడిన తీరు ఆందోళనలకు దారి తీసిందని నూపుర్ దేశానికి క్షమాపణ చెప్పాలని జస్టిస్ సూర్యకాంత్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని నూపుర్ వేసిన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ఆమెకు బెదిరింపులు వస్తున్నాయా లేక ఆమె సెక్యూరిటీ సమస్యగా మారిందా అని ఆయన అడిగారు నూపుర్ చేసిన వ్యాఖ్యలు యావ దేశ ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చిందని దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఈ మహిళ బాధ్యురాలని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు నూపుర్ శర్మ నోరు జారడం వల్ల దేశం అగ్నికాష్టంగా మారినట్లు కోర్టు అభిప్రాయపడింది ఉదయపూర్ ఘటనకు ఆమె మాటలే కారణమని కోర్టు చెప్పింది అర్థం కాదు.